కథలోకి వెళ్ళబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్లో ఉన్న నావెల్స్ అన్ని ప్లేలిస్ట్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఎత్తనపూడి గారి నావెల్స్, ఆరికపూడి గారి నావెల్స్, మాధిరెడ్డి గారి నావెల్స్, ఇలా అన్ని లింక్స్ నెమ్మది నెమ్మదిగా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లింక్స్ కింద ఉంటాయి. మొత్తం లింక్స్ అన్నీ అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రి వెనుక తల వంచుకుని మెల్లగా అడుగులు వేస్తూ వస్తున్న కూతురిని పుట్టెడు ఆత్రంతో పరికించింది భామ తల్లి. నెలలు నిండి పురిటింటికి వస్తోంది. రాత్రి ఇవాళ పగలు కూడా అన్నం లేక నీరసించిపోయిన భామ తల్లి కళ్ళు చెరుగులు చేసింది. ముందేదైనా పెట్టు పద, కాలు కడుక్కొని వస్తానంటూ బాత్రూంకేసి వెడుతున్న కూతుర్ని వింతగా చూసింది. తల్లి అన్నం వడ్డించి దగ్గరే కూర్చుంది. ఆవిడ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఏదో ఒకటి కల్పించి చెప్పక తప్పలేదు. అక్కడ నా చేతి వంట నాకు సహించలేదమ్మా తల్లి. ఆర్ద్రంగా, అది నాకు తెలుసమ్మా. అందుకే 5వ నెల పంపించమంటే పంపించాడు కాదు మీ ఆయన. వేవిళ్లతో నీ అవస్థలో నువ్వుంటే నీ ప్రాణానికి వచ్చి పడ్డారా మీ అత్తగారు వాళ్ళు? ఆవిడ ఏమైనా వంట దగ్గరికి వచ్చేదా? నాకు తెలుసులే, తెట్టుండగా చెయ్యేందుకు కాల్చుకోవడం అనే రకం ఆవిడ. అంతా వచ్చి నీ మీద పడి చాకరీ చేయించుకోవడానికి సిక్కైనా లేకపోయింది వాళ్ళకి. ఉత్తమనిషివి కూడా కాదు. ఇన్నాళ్ళ ఆకలి ఈరోజే తీర్చుకుంటున్నట్లుగా తింటున్న భామని చూస్తే తల్లి హృదయం మరీ నీరైపోయింది. అత్తింట ఐశ్వర్య అష్ట ఐశ్వర్యాలు ఉన్నా పుట్టింటి పుల్లకూరే రుచి ఆడపిల్లకు. పిల్లో పిల్లోడో 5 నెలలు భయపడితే కానీ పంపించను ఈసారి. అల్లుడు ఏవైనా ఎగిరిపడని తన నిర్ణయం ముందు తల్లి ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చి ఇంచుక వణికింది భామ. ఎంత మమకారం ఉన్న తల్లి అయినా వస్తూ పోయే కూతురు మీద ఉండే అభిమానం కాపురం వదులుకుని పుట్టింట్లో తిష్ట వేసే కూతురు మీద ఉండదు. క్రమంగా భామ నిర్ణయాన్ని కూల్చివేసే అనుభవాలు చాలానే జరిగాయి. అక్కడ బడి నుంచి వస్తూ సత్యవతి, ఎక్కడమ్మా ఇలారా, నీకు ఇష్టమని సపోటాలు తెచ్చాను అంటాడు ఆప్యాయత అంతా వలకపోసి తండ్రి. రహస్యంగా చాటుకు పిలిచి ఇదిగో అంటూ నోట్లో ఏదో మిఠాయి కుక్కి నోరు పట్టకుండా ఉక్కిరిపిక్కిరి చేసి, ఒసే సత్య, పాపాయిని ఎత్తబోతున్న ఈ శుభతరణంలో నా ప్రెజెంట్ అంటూ మురిపిచ్చే చిన్నన్న. ఆ నెల ఉద్యోగంలో చేరిన తమ్ముడు మొదటి జీతం తెచ్చి, ఇది నీ పుట్టబోయే పాపాయికి ఏదైనా చేయించుకోవడానికి నా బహుమతి అంటుంటే, ఇంకా ఎన్నాళ్ళు మోస్తావే చిట్టి తల్లి, నీ మనసులో ఇంకేం కోరికలున్నాయో చెప్పు, ఏదైనా మనసులో కోరిక ఉంటే కూడా కాన్పు ఆలస్యమవుతుందట అని పరిహాసాలడే వదినలు. ఇందరి మధ్య గాలిలో దీపంలా చలించిపోతోంది భామ నిర్ణయం. 9 వెళ్ళి 10వ నెల కూడా వెళ్ళిపోతుంటే ఏరు దాటితే తొందరగా కంటారట. ఇప్పుడు ఏరెక్కడ దాటించగలం కానీ వనభోజనానికి తీసుకెళదామే అని ఓ రోజు వనభోజనానికి కూడా తీసుకెళ్లారు భామను. భామ అప్పుడప్పుడు విచారంగా ఉండటం చూసి మగడి మీద మనసు పోయిందేమో. అయినా ఆ మహానుభావుడు గట్టివాడే. వచ్చి 2 నెలలు కావస్తోంది, వచ్చి చూడాలనిపించలేదంటే వింతే, మీ అన్నే అయితేనా అనే చిన్న వదిన కళ్ళల్లో కదిలే తృప్తి గర్వం చూసి నవ్వుకునేది. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు అని అందరి ఎదురుచూపులు ఆఖరయ్యాయి ఒకనాటి తెల్లవారుజామున. అతి సుఖంగా ఆడపిల్లను కన్నది భామ. బిడ్డను పంకరుచ్చుకుని పడుకుంది భామ. గంట క్రితం వరకు కడుపులో కదలాడిన బిడ్డ ఇప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తూ పక్కలో గిరిగింతలు పెడుతుంటే ఓ వింత అనుభూతి, విచిత్రమైన హాయి. అంతా నీపోలికేనే, రంగు మాత్రం కాదు. తెల్లగా దూదేకులా పుట్టింది. బతికి పట్టగట్టాలి కానీ రాణివాసం వెలగబెడుతుంది. పిల్లను కాళ్ళ మీద వేసుకుని చమురు పట్టించి చేతులు కాళ్ళు సాగదీస్తూ అంది తల్లి. తండ్రి అన్నగారులు వచ్చి చూశారు. పెద్ద వదిన ఫ్లాస్క్లో పాలు తీసుకువచ్చింది. ఎందరు ఎంత ఆపేక్ష చూపినా వెలితిగానే ఉంది భామకు. ఆపేక్ష చూపవలసిన వారు వేరే ఉన్నారు. ఇలా పక్కన బిడ్డనుంచుకుని పడుకున్నప్పుడు రక్తం కలుపుకుని రక్తం పంచి ఇచ్చినవాడు అపురూపంగా చూపులు కురిపిస్తుంటే ఆ హాయి వేరు. ఆ మొద్దుగా పళ్ళు కొరుక్కుంది భామ. ఇంత తొందరగా బిడ్డ తండ్రి కావడమా? ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరుద్దామనుకున్నానే అన్నాడు కాదు. ఈ పిల్లడు ఎలా ప్రేమించగలడు? అల్లుడికి టెలిగ్రామ్ పంపి వియ్యంకుడికి ఉత్తరం రాశాడు భామ తండ్రి. అమ్మాయి ఆడపిల్లడు ప్రసవించింది, తల్లి బిడ్డ క్షేమం అంటూ. అతడెవరో వచ్చాడు ఉదయభాస్కరట వదిన వచ్చి చెబితే ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చి గుండె జల్లుమంది భామకి. ఇంత దూరం వెతుక్కుంటూ ఎత్తుకొచ్చినట్లు సానుభూతి చూపడానిక, అనునయించటానిక, ఏమిటో అతడికి ముఖం చూపాలంటేనే సిగ్గుగా ఉంది. పచ్చగా పసుపు రాసుకుని పురిటి నీళ్లు పోసుకున్నావు. మగవాళ్ళ గాలి సోకకూడదు. ఆయన్ని ఈ కిటికీ దగ్గరికి పంపిస్తాను, యువతల నుంచే మాట్లాడు అని చెప్పి వెళ్ళి అతడిని పంపించింది వదిన. ఆరోగ్యంగా ఉన్నారా?
గాగుల్స్ చేతిలో పట్టుకుని తెల్ల సూట్ కేసులో వచ్చాడు. ఆ, ఇక్కడికి మీకు పని మీద వచ్చాను. అలాగే మిమ్మల్ని చూసిపోదామని, కొడుకో పెట్టో తెలుసుకుందామని, ఆ పాటి క్షేమం తెలుసుకునే అవసరం నాకు లేదా? మొదట బాగుండదనుకున్నాను, వస్తే కానీ ధైర్యం చేశాను. మీ ధైర్యం నాకు నచ్చలేదు. అక్కడ ఆయన లాంటి వాళ్ళు ఇక్కడా ఉంటారు, జరిగింది చాలదా? నా ప్రాప్తం ఇంతేననుకుంటాను కానీ అనవసరంగా మీరెందుకు నిందపడడం నా మూలంగా? సరే కానీ మీ బేబీని చూపించండి. పొత్తిళ్లలో బిడ్డను ఎత్తి చూపించింది యువతల నుండే. మీకంటే అందంగా ఉంటుంది మీ పాప. అతను నిస్సంకోచంగా అంటుంటే చటుక్కున రెప్పలు వాల్చుకుంది భామ. కొద్దిగా పాలిపోయిన ముఖం పసుపు పూతతో మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. అక్కడికి ఎప్పుడొస్తారు? చేసుకున్న నిర్ణయం స్థిరమైతే వచ్చే మాట లేదు. అదేమిటి? కలవరపడ్డాడు విస్మయంగా. అదంతే, తర్వాత ఎప్పుడైనా కలిసి కొంటే మీకు చెబుతాను కానీ ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోండి. వీళ్ళ చెవిలో ఏదైనా పడితే లేనిపోని రభస. వస్తానండి. మీకు రాయాలనిపిస్తే ఎప్పుడైనా ఓ ఉత్తరం ముక్క రాసి పడేయండి. అడ్రస్ కార్డు ఇచ్చి స్టూలు మీద నుండి లేచాడు ఉదయభాస్కర్. అతడి కళ్ళల్లో ఏదో అవ్యక్తమైన బాధ. వెళ్ళిపోతున్నారా? కాఫీ తెచ్చాను. మర్యాదగా కాఫీ కప్పు అందించింది భామ వదిన. ఆడబిడ్డ వైపు సన్నిహితులకు ఆపాటి మర్యాద చేయడం తన ధర్మం అన్నట్టుగా అతడు వెళ్ళిపోయాక అడగనే అడిగింది ఎవరా అయినా స్నేహితుడు. నీకా మీ ఆయనకా? మగవాళ్ళకే కానీ ఆడవాళ్లకు స్నేహితులు ఉండకూడదా ఏమిటి? నువ్వేమైనా ఆఫీసులో ఉద్యోగం వెలిగిస్తున్నావు కనుకున మగ స్నేహితులు ఉండడానికి. ఉద్యోగం చేయకపోయినా అలాంటిదే చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని నాటకాలలో పాల్గొన్నాను. మొదటిసారిగా మా మహిళా మండలి తరఫున నుండి వేసిన నాటకంలో బాగా నటించారని ఇప్పుడు వచ్చిన అతడు ప్రోత్సహించి మరికొన్ని నాటకాల్లో పాల్గొనేటట్టు చేశాడు. రేడియో నాటకాలలో కూడా పాల్గొనే అవకాశం కలిగించాడు ఈయన. ఈయన మంచి రచయిత వదిన. మా మహిళా మండలి ప్రెసిడెంట్ గారి తమ్ముడు అతడు. అందుకని బాగా పరిచయం అయ్యాడు. సందేహంగా చూడసాగింది వదిన. మీ ఆయన స్నేహితుడేమో, కాకపోతే మీ స్నేహితురాలి భర్తేమో అనుకున్నాను. నీ స్నేహితుడేమిటి? పుట్టింట్లో పురుడు పోసుకోవడానికి వచ్చిన నిన్ను చూడాలని రావడం ఏమిటి అన్నట్టున్నాయి ఆమె చూపులు. అంతరంగం అదురుతున్నా మొండి ధైర్యం తెచ్చుకోక తప్పలేదు భామకి. పారసాల చేసుకోవడానికి భామ భర్త వస్తాడని, పల్లె నుండి భామ అత్తగారు వస్తారని ఎదురు చూశారు భామ ఇంట్లో. ఎంతో అట్టహాసంగా పారసాల ఏర్పాట్లు చేశారు. అత్తగారి వైపు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. మధ్యాహ్నం దాకా ఎదురు చూసి నిస్పృహగా గదిలోకి వచ్చింది సత్యభామ తల్లి. ఇదేం మర్యాదే, ఒక్కరు కూడా రాలేదు? వచ్చే ముందు ఏమైనా పోట్లాట జరిగిందా? పిల్లాడు ముద్దాడుతున్న నెపంతో జవాబివ్వలేదు భామ. ఇదేం మర్యాదే, ఒక్కరు కూడా రాలేదు? వచ్చే ముందు ఏమైనా పోట్లాట జరిగిందా? పిల్లను ముద్దాడుతున్న నెపంతో జవాబివ్వలేదు భామ. చెప్పడం లేదు నువ్వు ఏం జరిగింది? కాకపోతే నువ్వు వచ్చినప్పటి నుండి ఒక్క ఉత్తరముక్క కూడా లేకపోవడం ఏమిటి? మీ ఆయన వచ్చి చూసి వెళ్ళకపోయినా? వాడు రాలేదని ఇంత చేసి పిల్లను తొట్టిలో వేయకుండా ఎలా ఉంటారు? కానీ నిరుత్సాహంగానే జరిగాయి అన్నీ. అవతల హాల్లో పేరెంట్ వాళ్ళంతా వచ్చి కూర్చుంటే భామ తల్లి గదిలోకి వచ్చింది. నీ సూట్ కేసు తాళం చెవులిటితే నగలు తీస్తాను. ఇలాంటప్పుడు పెట్టుకోకపోతే పెట్టిలో పెట్టి మరవడానిక సాకులు వెతకడం అనవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసే విషయమే అది. వాళ్ళు పెట్టిన నగలేవి తీసుకురాలేదు. ఎందుకు? వాళ్ళు ఏమైనా అన్నారా? నేను చెప్పకపోయినా రేపు వాళ్ళ వల్ల తెలుస్తుంది. అవతల పాపను తొట్టెలో వేసిన వేళ మించిపోతుంటే ఇప్పుడు సాగతీస్తూ కూర్చోలేదు. పదపద తర్వాత తెలుస్తాను సంగతి. పాపకు సూర్యప్రభ అని నామకరణం చేశారు. రాత్రి అందరి భోజనాలు అయ్యి నిద్రలకు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక పామ గదిలోకి వచ్చింది తల్లి. ఇప్పుడు చెప్పి ఏం జరిగింది? తెగదింపులు చేసుకునే వచ్చాను. ఆ, ఆవిడ నోరు తెరిచింది. అంత మించిపోయేది ఏమొచ్చింది? మీతో చెప్పి లాభం లేదమ్మా. నేను అన్యాయాలుగా భావిస్తున్నవి, నాకు అసంతృప్తిగా తోస్తున్నది ప్రతి సాధారణ గృహిణి పట్టించుకోకుండా అనుభవించేవే. అవే నాకు విపరీతంగా సహించరానివిగా తోస్తున్నాయి. నువ్వు కొండ మీద నుండి ఊడిపడ్డావా? ఆ సాధారణ గృహి కడుపు నుండి పుట్టినదానివే కదా. అలాంటి వాటికి నేను సమాధానం చెప్పలేను. బరువుగా కామవాంచి తప్ప ప్రేమ లేదు. ఏదో చాకిరీకి కొన్న దాసీ పిల్లల తప్ప అర్ధాంగి అన్న సమరసభావం, కష్టంలో సానుభూతి, దాంపత్యానికి కావలసిన రసానుభూతి అవేమీ లేవు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఎలా చెప్పగలదు? ఇవి నీకు కష్టంగా తోస్తున్నాయా? ఆడదానివై పుట్టి ఆమాత్రం ఓర్చుకోలేకపోతే ఏమన్నమాట అంటూ అమ్మలాంటి వాళ్ళు తంతారు కూడా. తెల్లవారడంతో అందరికీ తెలిసిపోయింది సంగతి. వెళ్ళవేసినట్టుగా మారిపోయాయి వాళ్ళ మొహాలు. తండ్రి వచ్చాడు. ముందు అననుయంపుగా అడిగాడు. జవాబు రాకపోయేసరికి కొంచెం కోపంగానే గత్తించాడు కూతుర్ని. అసలు జరిగిన సంగతి ఏదో చెప్పు. వాళ్ళది తప్పుంటే వాళ్ళను నాలుగో ముఖం మీద తన్ని వస్తాము. నీది తప్పుంటే క్షమాపణ చెప్పుకుని తల్లి పిల్లను అప్పగించి వస్తాము. జరిగిన సంగతితో చెప్పు.
వాళ్ళ తప్పుంటే వాళ్ళ నాలుగు ముఖం మీద తన్ని వస్తాము. నీది తప్పుంటే క్షమార్పణ చెప్పుకుని తల్లి పిల్లను అప్పగించి వస్తాము. కొంచెం సోషల్గా ఉంటున్నానని లేనిపోని నిందలు వేసి బాధిస్తున్నారు. మనిషి మీద ఆ పాటి నమ్మకం లేకపోయాక అతడితో ఆ కాపురం ఎందుకు? అతడికి ఇష్టం లేకపోతే సోషల్గా తిరగకపోతే ఏమైంది? నీకు కావలసింది సంసారం, కానీ తిరుగుళ్లతో అవసరమేమిటి? నమ్మకం ప్రేమాభిమానాలు లేకపోయాక ఆ కాపురం నాకు అక్కర్లేదు, ముఖం తిప్పుకుంది. సంసారం వదులుకోవడం అంటే అంత సులువైన సంగతి కాదు. సంసారం వదులుకుని నువ్వేదైనా ఉద్యోగం వెతుక్కుని బ్రతుకుతానన్నా అది నీకు గౌరవప్రదం కాదు, మాకు కీర్తిదాయకం కాదు. చూడు సత్య, చదువుకున్నావు, ఇంతవరకు అన్నీ తెలిసిన యోగ్యురాలువే అనిపించుకున్నావు. ఇవాళ నేను నీకు బుద్ధి చెప్పవలసి వస్తుంది అనుకోలేదు. అన్నీ అనుకూలమైన కాపురాలు ఎక్కడ ఉన్నాయి చెప్పు. సహనం స్త్రీకి పోషణం. అతడిలో కాస్త ఆలోచనా శక్తి తక్కువేమో, ఇదే స్థితిలో ఎప్పటికీ ఉండడు. బిడ్డ తండ్రి కూడా అయ్యాడు, నిదానం సహజంగా వస్తుంది. నువ్వు తొందరపడకు, నెలలోపల ఎలా పంపించగలం? కానీ మూడో నెల పడ్డాక మీ అమ్మ వచ్చి దిగబెట్టి వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి సంసారం చక్కదిద్దుకునే ఉపాయం వెతుక్కో. అదే ఖాయమన్నట్లుగా లేచి నిలబడ్డాడు ఆయన. రెచ్చిపోతూ వచ్చింది తల్లి. బిడ్డ తల్లి కూడా అయింది, ఇంటా వంటా లేని ఈ బుద్ధి ఎక్కడదో దీనికి. అందరి ఆర్భాటాలకు ఒక్క తిరస్కార వీక్షణం తప్ప మరేమీ అనడం లేదు భామ. అందరి తిట్లకు జవాబు లేకుండా రాయిలా ఉండిపోతుంది. అసలు జరిగిన సంగతితో తెలుసుకురావడానికి పెద్ద కోడలు సరోజని ప్రయాణం చేయించారు ఈ వారం రోజుల్లోనే వెళ్లడానికి. కానీ ఈలోపే భామ అత్తమామలు దిగారు. ఒక్క భామకు తప్ప తక్కిన పెద్దల గుండెలన్నీ దడదడలాడాయి. కాళ్ళు కడుక్కోండి ముందు, వియ్యపురాలి మర్యాదలు చేయబోతే ఈసడించి పారేస్తూ అన్నారు. మీ ఇంట్లో కాలు కడిగే రోజులు పోయాయి, మీ మర్యాదల కోసం రాలేదు. అయిన మర్యాదలు చాలు ఇక్కడికి. మావాడు పిల్లడు తీసుకురమ్మన్నాడు. మూడో నెల రాగానే మేమే తల్లి బిడ్డను తీసుకొచ్చి దిగబెట్టాలనుకున్నాం. భామ తండ్రికి విసురుగా అడ్డం అడ్డం పోయాడు వియ్యంకుడు. ఆవిడెక్కడికి? మావాడు దాన్ని ఏలేది కల్లా, పరితెగిన ఆడది. మాపోటి మర్యాదస్తుల ఇంట ఉండదగనిది. బుద్ధి చెప్పుకుంటారో, ఆవిడ చేష్టలు చూసి ముచ్చటపడతారో, మీ ఇంట్లోనే ఉంచుకోండి. పిల్లని మాత్రం మాతో పంపండి. యువతల వాళ్ళను పూర్తిగా హీనంగా పూచిక పుల్లలా తీసి పారిస్తుంటే సహించలేకపోయాడు భామ తండ్రి. జరిగిందేమిటో చెప్పండి, మా పిల్లది తప్పుంటే నాలుగు చీవాట్లు వేసి బుద్ధి చెబుతాము. ఏదీ చెప్పకుండా మావాడు మీ పిల్లని వదిలేస్తాడంటే ఇదేం మర్యాదస్తుల లక్షణమా? ఆవిడ నడిపిన భాగవతం ఒక్కటనా, ఒక ఘట్టమనా? నాటకాలని, మహిళా మండలి అని, సాంఘిక సేవలని, ఇన్నీ సరే, ఒక మర్యాదస్తుడి భార్య ఈమెకు మగవాడితో స్నేహాలు ఎందుకు వచ్చాయిట? వాడితో వీడితో వేళాపేళా లేకుండా తిరగడమా? పస ఉన్న మగవాడు ఎవడైనా సహించేదేనా? మావాడు కనుక సరిపోయింది, మరొకడైతే గొంతు పిసికి కొయ్యి తీసి నడి ఇంట్లో పాత పెట్టేవాడు. కూతురు మీద విరుచుకుపడింది భామ తల్లి. ఇంటా వంటా లేని పనులు ఏమేం చేశావో, ఇక్కడికి లెంపలు వేసుకున్నా పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకోవే బుద్ధిలేడిదానా? విసురుగా ముఖం తిప్పుకుంది భామ. కాళ్ళ మీద పడవే, వాళ్ళు పిల్లనిమ్మంటున్నారు. చాలా నిగ్రహంతో అంది భామ. తీసుకుపోని, నా బ్రతికే నాకు భారమవుతే అది కూడా ఎందుకు నా మెడకు? ఓహో, అంతదాకా వచ్చింది వ్యవహారం. మొన్న ఉదయభాస్కర్ అక్కడ గుర్తుకు వచ్చి సర్వం అర్థమయ్యేటట్లుగా చూసింది. ఎవడికోసం నీ కడుపు తీపి కూడా చంపుకుంటున్నావో, వాడు నిన్ను కోతిలో తిప్పి ఉడాయిస్తాడే. అప్పుడు నీ బతుకు కుక్కలు కూడా పట్టించుకోవు. అమ్మా, అసహనంగా రంకిపెట్టింది భామ. నేను ఎవడి వ్యామోహంలోనూ పడలేదు. కేవలం నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను కాపురాన్ని వదులుకుంటున్నాను. ప్రాణాధికమైన నా బిడ్డను వదులుకుంటున్నాను. ఇక్కడితో ఆగిపోదు కాలం. ముందు చూడండి, మీ కూతురు ఒక సంసారం వదులుకున్నదనే తప్ప మరో అపవాదం మీకేదైనా తీసుకువస్తానేమో. మగవాణ్ణి వదిలేయడం కంటే మిచ్చిన అపవాదం ఏముందే తల్లి? నెత్తి బాదుకుంది ఆవిడ. కూతురిని లొంగదీయడం చేతకాక వియ్యపురాలు చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా, పెద్దవాళ్ళు మీరు, సహనం వహించాలి. దాన్ని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఒక కాపురం కోల్చడానికి ఒక క్షణం పట్టదు. నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం కావాలి? మీ కొడుకు కాపురం పాడైతే మీకు బాధ లేదా? కోడలు వదిలేసిందంటే మీకు మచ్చే కదా. మాకేం మచ్చ కాదు, మావాడికే మగమహారాజు. దీని ముఖాన్ని విడాకులు పడేసి లక్షణంగా మరో పిల్లని పెళ్ళాడి సుఖపడతాడు. చెడేది మీ పిల్లే, మచ్చలు మానడి గాయాలు మీకే. పామ తల్లిదండ్రులు వాళ్ళని కొండ దింపడానికి మరీ మరీ ప్రాధేయపడ్డారు. ఏదో జాలి తెరిచినట్టుగా చివరికి సెలవిచ్చాడు పామ మామగారు. వచ్చి మావాడి కాళ్ళ మీద పడమని చెప్పండి, మేము చెప్పవలసిన తీరుగా చెబుతాము. ఆ పైన మీ పిల్ల అదృష్టం మీ అదృష్టం. అమ్మాయి, నువ్వింకొక్క మాట ఎదురు చెప్పినా మర్యాద తక్కదు. రేపు వాళ్ళతో ప్రయాణం కట్టు. నేను ఎవరి కాళ్ళ మీద పడదలుచుకోలేదు. ఆ ముష్టి కాపురం నాకు అక్కర్లేదు. పిల్లను కావలిస్తే తీసుకెళ్ళండి. పాపను పొత్తిగుటలు కూడా లేకుండా గడప యువతలు పడేసి దబేళ్లు తలుపేసుకుని తలుపు కానుకుని వెక్కి వెక్కి అడవసాగింది భామ. పచ్చి వెలక్కాయ గొంతులో పడింది భామ అత్తగారికి. పిల్లను తీసుకువెళ్తామంటే పిల్ల కోసం కుక్కలా వచ్చి పడి ఉంటుందనుకున్నారు. కానీ పిల్లను తీసి ముఖం మీద కొట్టి పొమ్మంటుందని కలలో కూడా అనుకోలేదు పాపం. చాటుకుపోయి వాళ్లలో వాళ్ళు ఏవో గుసగుసలాడుకున్నారు.
చివరికి వియ్యంకుల ఎదుటికి వచ్చి తమ అవస్థేమి కడిపించనీయకుండా పిల్లనిచ్చుకున్న వాళ్లను కరుణించే దేవతల్లా, తల్లి పిల్లను ఎడబాపే పాపం మాకెందుకు గాని, మీ పిట్టకు బుద్ధి చెప్పి తీసుకువచ్చి వాడి కాళ్ళ మీద వేసి పొండి, ఈ నెల లోపలే జరగాలి. ఆ పైన ఎవరినని లాభం లేదు. మరొకసారి చెబుతున్నాము, మా వాడేం చెడిపోడు, చట్టసమ్మతంగా విడిపోయి మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుని సుఖపడతాడు. మీ పిల్లగతే అధోగతి. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు నచ్చ చెప్పి లాభం లేకపోయింది భామకు. వివరంగా సంగతేమిటో కనుక్కుందామని ఈ మనువు కుదిర్చిన భామ పెద్ద వదిన సరోజ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళింది. ఒకటికి రెండు చేసి చెప్పాడతడు. పాలతొండను పాములు చేసి వర్ణించాడు. తప్పంతా నీ ఆడపడుచుదే పొమ్మన్నాడు. మా సత్య కొంచెం పెంకిదే అన్నయ్య. ఆ సంగతి నీకు పెళ్లికి ముందే తెలుసు కదా. సహించలేని వాడివి, సర్దుకుపోవడం చేతకాని వాడివి. ఆమెను పెళ్ళెందుకు చేసుకున్నావు? పెంకిదైనా పెళ్ళయ్యాక తగ్గుతుందనుకున్నాను. తగ్గడం మాటాటుంచి మందలించే కొద్దీ రేగిపోతోంది ఆవిడ. అవసరమో అనవసరమో, సవ్యమో అపసవ్యమో, నేను వద్దన పని తనెందుకు చేయడం? ఆ పాటి అభ్యంతరం ఆంక్షలు పెట్టలేకపోతే నేను మగాన్న ఏం లాభం? తను అభిమానవతి, నేను పేడిమూతివాడినా? అందుకే ఆవిడ దారి ఆవిడది, నా దారి నాది. ఒక రెండు సంసారం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేమన్నయ్య. నిజంగా అందుకు చింతించాల్సింది అది. నీకు నాకు ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? మా సత్య ఊహలు భావాలు మారిపోతున్న ఈ సమాజానికి అనుకూలంగా సాగిపోతున్నాయేమో. అభ్యుదయం పేరిట ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళిందేమో. నువ్వు అందుకు అనుకూలంగా మారకపోవడమే ఈ దంపతుల మధ్య ఈ కలహమేమో. నువ్వు కొంచెం అభ్యుదయం వైపు చూపు పోనీయరాదు, పేచీ తగ్గుతుంది. చిలకల పలకకు సరోజ నాకు కోపం వస్తుంది. ఎవరితోనో అర్ధరాత్రి పూట కారులో వచ్చి దిగితే అభ్యుదయం పేరుతో కళ్ళు మూసుకుని కాపురం చేయమంటావా అలాంటి దానితో? మగ స్నేహితుడైనంత మాత్రాన తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళది స్వచ్ఛమైన స్నేహమే కావచ్చు. కావచ్చు, కానీ అలాంటి స్నేహాలకు తిరుగుళ్లకు మన కుటుంబం వంశం అలవాటు పడ్డాయా? ఇది కొత్తగా నేర్పుతుందా? నీ ఆడబిడ్డ మగణ్ణి వదిలేసిందంటే మీ కుటుంబానికి మచ్చ వస్తుందని నువ్వు ప్రాకులాడుతున్నావు. ఎవరి స్వార్థం వాళ్ళది, అది ఎలాంటిదైతేనే కళ్ళు మూసుకుని కాపురం చేయమంటున్నావు. కానీ అది అసంభవం. అది వచ్చి నా కాళ్ళ మీద పడితే అప్పుడెలా ఉండేదో పరిణామం. ఇప్పుడేం లాభం లేదు నీ రాయిపారం. ఇప్పుడు తాను తగ్గడం నామోషి. ఇంకా తలకెక్కి కూర్చోగలదు. తల్లిదండ్రులను పంపించక ముందు అతడు పింకంగా ఉన్నాడు. బిడ్డ తల్లి అయ్యాక ఎలా తప్పించుకోగలదని భామ సవాలుగా నిలిచిపోతుందనుకోలేదు. సరోజ రాగతో సంగతులు తెలిసాయి. అందరూ భామను తిట్టేవారే. దీనికేదో రోగం పుట్టింది నిజంగా. జీతం కూడా చేతికిస్తున్నాడట. ఏం చేసుకున్నా అడిగేవాడు కాదట. మాకు ఆ పాటి భాగ్యం కూడా లేదు. ఏం తక్కువైందని దీనికి ఆ పాడు బుద్ధి పుట్టినట్టు? ఇంటి ముందుకు ఏ కావలసిన సామాను వచ్చినా ముందు ఎవరి దగ్గరో బదులు చేసి ఆయన వచ్చాక అప్పు చేశారంటూ అడిగి అడిగి ఇప్పించుకోవాలి. మగడి జీతం చేతిలో పడినంత మాత్రాన పొందే సౌఖ్యమేమిటో అమ్మకి ఎలా తెలుస్తుంది? దొంగకు తాళం చెవులు ఇవ్వడంలో గల లౌక్యం నాన్నకు తెలియకపోవడం వల్ల అమ్మ ఆటలు సాగుతున్నాయి. పండగలకు, ఆడపిల్లల సారెలకు అవసరమైనప్పుడల్లా షాపు నుండి గుడ్డలు తెప్పిస్తుంది. కిరాణా కొట్టు నుండి ఎప్పుడూ అవసరమైన వస్తువు అప్పుడు తెప్పిస్తుంది. చేతిలో నగదు పైకం ఆడకపోయి అప్పు చేయడంలో వెనుకంజ వేయదు ఆమె. నాన్న పని అంతా బిల్లు చూడడం, డబ్బు ఉన్నప్పుడల్లా వేయడం. ఎందుకు చేశావి అప్పు అని ఎప్పుడూ విమర్శించిన పాపాన పోలేదు ఆయన. మగడు జీతం చేతిలో పెట్టినంత మాత్రాన సౌఖ్యమేమిటో లేనిపోని ఇరకాటం తప్ప. సాయశక్తుల నచ్చజెప్ప చూశారు భామకి. వినకపోతే మందలించారు, చీవాట్లే వేశారు. చివరికి విసిగి కాపురం చెడగొట్టుకున్న వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అన్నాడు తండ్రి బెదిరిద్దామని. పసిగుట్టుతో ఇప్పుడెక్కడికి వెళ్ళగలదని ధీమాతో. కానీ రెండే రెండు నిమిషాల్లో తయారైపోయింది భామ. భుజం మీద పసిపాపతో, చేతిలో సూట్కేస్తో, సెలవు నాన్న, నీ కడుపు దాటు వెళ్ళి చెడ్డ పని ఏది చెయ్యను, భవిష్యత్తు చెడగొట్టుకోను, నా కాళ్ళ మీద నిలబడి పైకి వెళ్ళిపోగలనన్న నమ్మకంతో వెళుతున్నాను. ఒక్క సంసారం చెడగొట్టుకున్నానన్న అపవాదు తప్ప మీకు కళంకమేది రానియనని హామీ ఇస్తున్నాను. భామ వెళ్ళిపోతుంటే అందరూ అవాక్కైపోయారు. పురిటికి తీసుకువచ్చినప్పుడు 5 నెలలు బాలింత తనం జరిపిగాని తల్లి పిల్లను పంపించనన్న తల్లి ఏ మూలనో నోట్లో గుడ్డ కుక్కుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండిపోయింది. భుజం మీద పాపతో గుమ్మల్లో నిలబడ్డ భామను చూసి విస్మయంతో ఆహ్వానించింది శ్యామసుందరి. లోపలికిరా. సూట్కేసు ఓ పక్కన పెట్టి శ్యామసుందరి చాచిన చేతుల్లో పాపను ఉంచి లాగుతున్న చేతులను ఒత్తుకుంటూ సోఫాలో కూర్చుంది భామ. ఏం పేరు? సూర్యప్రభ. ఏమిటి విశేషాలు? సూట్కేసు వైపు సైగ చేసి అడిగింది. సత్యభామ పురిటికి వెళ్లడం తెలుసు. తర్వాత జగన్మోహన్ ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలో ఇల్లు తీసుకోవడము తెలుసు. ఆపై సంగతులేమీ తెలియవు. అన్ని వివరాలు తర్వాత. ముందు నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టాలన్నయ్య. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా ఇటే చూస్తున్నాడు. పోట్లాడుకున్నారా ఇద్దరు? పోట్లాడుకోవడం కాదు, తెగతెంపులే జరిగిపోయాయి. కొంచెం ఆవేదనగా అంది భామ. బరువుగా మూలిగాడు.
కొంచెం వంటిట్లోకి పదండి, శోష వచ్చేటట్టుంది. పాపను సోఫాలో పడుకోబెట్టి లేచింది. చెప్పవే, మీ పుట్టింటినుండేనా ఇప్పుడు రావటం? అక్కడినుండే. వాళ్లతో కూడా పోట్లాడేవా? మగన్ని వదిలేసిన దానికి మా ఇంట్లో స్థానం లేదన్నారు. అదేమిటో, భగవాడికి అంత ఆధిక్యం. పుట్టగా పెరగగా నేనొక్కదాన్నే. మధ్యంతరంలో అతగాడితో ముడిపెట్టి ఆ ముడి ఉరిలా మెడకు బిగుసుకుపోతున్నా ఆ ముడికే బలి అయిపోవాలనును. అదేమి ధర్మమో బోధపట్టం లేదు నాకు. మన బిడ్డలను పెంచి పెద్ద చేసినవాడు, తెలుస్తుందేమో ఆ ధర్మం. నవ్వుతూ వంటింటికేసి దారి తీసింది శ్యామసుందరి. చేతి నిండా ఫైల్స్ కట్టతో ఆఫీసు నుండి ఇంటికి వస్తోంది భామ. సత్యభామ తన వైపుకే వస్తున్న రాఘవేంద్రుడు చూసి కతుక్కుమంది. మొదట కొంచెం విచ్చలవిడిగా ఉండేదేమో కానీ ఇప్పుడు మరీ కట్టుదిట్టాలైపోయినాయి. మగణ్ణి విడిచిన ఆడదంటే ఇప్పుడు అందరి కళ్లకు పని. ఎవరైనా ఏమైనా అనుకోని అని తన తత్వానికి అనుగుణంగా తిరిగేదే కానీ వస్తూ తండ్రికి మాట ఇచ్చి వచ్చింది, మీకు మచ్చ వచ్చే పనేది చేయనని. తనకు తనే సంఖ్యలలో బందీ అయింది కనుక. నేను విన్నది నిజమేనా భామ? చాలా చింతిస్తున్నట్టుగా అడిగాడతను. ఏమని విన్నావు? ఇద్దరూ విడిపోయారని. ఇంకా చట్టసమ్మతంగా విడిపోలేదు, అదొక్కటే మిగిలి ఉంది. చ, బాగుండలేదు నువ్వు చేసిన పని. నీకు వీరోచితంగా ఉందేమో గాని మన హైందవ వనితకు తగని పని. అతడి విమర్శ ఎదలో చురుక్కుమన్నా పైకి నవ్వుతూనే చురుగ్గా చెప్పింది. హైందవమని పాతివ్రత్యమని ఇదివరకే ఆడదాన్ని అబలను చేసి మగవాడి పాదాల క్రింద చీమల్లా బ్రతికేటట్టు చేశారు. ఆ నీతులు ధర్మాలు ఆర్థిక లోపంతో అవస్థపాలే బ్రతికే ఆడదారికి చెప్పండి, చేసిన పని బాగా లేకపోవడం నాకేనా? అతడికి కాదా? ఆర్థిక సమానత్వంలో విలువలు మారిపోతాయా? నువ్వు ఉద్యోగం చేసి దర్జాగా బ్రతకగలిగినంత మాత్రాన ఆ సంసార సౌఖ్యం ఆ రక్షణ వస్తాయా? మీలో ఆ సద్విమర్శకు స్థానమే ఉంటే ఇదే ప్రశ్న నన్ను దూరం చేసుకున్న ఆ మగవాడిని అడగండి. వెళ్ళి, నేనే కాదు అతడు కూడా నేను దూరమైన వాడికి వాటికి దూరమయ్యాడు. సహనం స్త్రీకి పోషణమని ఆ పోషణం పురుషుడికి ఎందుకక్కర్లేదు? వికటంగా మాట్లాడేవారికి జవాబులు ఎక్కడుంటాయి? కానీ అతడి మగ హృదయం భామ చేసింది ఒప్పని ఒప్పుకోవడం లేదు. ప్రభ ఎలా ఉంది? నానమ్మ పోయినందుకు బెంగపెట్టుకున్నట్టుగా ఉందా? అలవాటైపోయింది ఆ పిల్లకు, బాగానే చదువుకుంటోంది. ఇప్పటికీ కూడా నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్నమాట. ఏదో సాగిపోనీ జీవితం. ఏదో సాగిపోనీ జీవితం. మళ్ళీ లేనిపోని జంజాటం తిరిగి మళ్ళీ ఏదైనా జరిగితే దెబ్బతిన్న హృదయం మళ్ళీ దెబ్బకు తట్టుకోలేదు. ఎప్పుడూ అలాగే జరుగుతుందని ఎందుకనుకోవాలి? భయపడితే మనం ఏం చేయగలం? వెర్రి భయాలతో నిరర్థకంగా గడిచిపోయే జీవితం. ఒక ఆడదాన్ని అదృష్టవతిని చేయగలిగితే వెనకంచి వేయడం పాపం. అర్థం కావడం లేదు నీ భాష. స్త్రీని పువ్వుల్లో పెట్టి పూజించే హృదయం నీది. నీ జీవితంలో ఒక ఆడపిల్లకు స్థానం ఇవ్వగలిగితే కోటి పువ్వులతో దేవుడిని కొలిచి పుట్టినట్టే ఆమె. నా మీద నీకు అంత నమ్మకం ఉంటే నువ్వే నా జీవితంలోకి రాకూడదు. నా మాట నువ్వు అపార్థం చేసుకున్నట్టుంది. ఒక ఆత్మబంధువుగా భావించి చెప్తున్నానంతే. కాపురం వదులుకున్నానన్న అపవాదు తప్ప మరో మచ్చ వచ్చే పనేది చెయ్యనని మాట ఇచ్చాను మా నాన్నకి. అందుకని నా భర్త దగ్గరున్నంత స్వేచ్ఛకు ఉండదు నాకు, స్వేచ్ఛ కూడా ఉండదు నాకు. ఎంతో అవసరమైతే తప్ప నువ్వు నన్ను కలుసుకునే అవకాశం ఏది కల్పించుకోవద్దని మనవి చేస్తున్నాను. పాపకు నా ముద్దులు చెప్పు, వస్తానిక. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వడివడిగా సాగిపోయింది భామ. ఆ ఆవేదనతో చరించే అతడి నేత్రాలను తను చూడనట్లే నటిస్తూ, సత్యభామ శ్యామసుందరి కంఠం విని గడియలేదు రండి అని జవాబిచ్చింది పాపకు పాలిస్తున్న భామ. ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి. లేచి చాపవేసింది. కుర్చీ పక్కన స్టూల్ మీద కాగితాలు రెపరెపలాడుతుంటే నవ్వుతూ ప్రశ్నించింది శ్యామసుందరి. ఎలా ఉంది ఆఫీసు పని? కొంచెం కష్టంగానే ఉంది, అయితే కష్టించి బ్రతుకుతున్నానన్న తృప్తి ఉంది. వీర నారివి విక్రిస్తున్నారా? అప్పే, పెంగ పెట్టుకోలేదు కదా మగడి మీద. ఇంట్లో పాపను వాడించుకుంటూ హాయిగా బ్రతక్క ఇదే వెత్తు చాకరీ బాబు అని బాధపడుతున్నారా? విరక్తిగా అంది భామ. పెంగ పెట్టుకోవడానికి ఏ కాస్త మమత కూడా మిగల్చలేదు ఆయన. వాళ్ళ వాళ్లకు ఆయనకు ఎత్తు చాకరీ చేసిన రోజులున్నాయి. అలసటతో ఒళ్ళంతా నలగొట్టేసినట్లే అయ్యి రాత్రి పడుకునేటప్పటికి జ్వరం వచ్చిన దానిలా బాధపడేదాన్ని. అలాంటప్పుడు పని ఎక్కువైంది కదా, చాలా అలసిపోతావు అని ఓ చల్లని ఓదార్పు ఆయన నుండి లభిస్తే ఆయన ఎదమీద హాయిగా వాలిపోయి మరునాటి కష్టానికి ఆనందంగా తయారయ్యేదాన్ని. అతడొక బండ, అలాంటి అవసరం ఎప్పుడూ ఆయన కల్పించలేదు. ఇప్పుడు ఈ కష్టం చేస్తున్నా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పాపను పెంచుకుంటున్నానన్న తృప్తి నాకు ఉంది. పిల్ల కొంచెం పెద్దదైందంటే నా పిల్లను నాకు ఇమ్మని వస్తాడేమో అతడు, రావచ్చునేమో. మమతగా బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఇస్తావా? ఇవ్వలేను. తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తానో తెలియదు. సరే గాని కొంచెం షాపింగ్ చేద్దాం, బయలుదేరు. ఎల్లుండి పాప పుట్టినరోజు, గౌన్ ఒకటి తీసుకోవాలి. ఇంటికి తాళం పెట్టి పాపను తీసుకుని బయలుదేరింది భామ శ్యామసుందరితో. తను కూడా ఓ గౌను బిస్కెట్ ప్యాకెట్టు ఓ చక్కని బొమ్మ తీసుకుంది శ్యామసుందరి పాపకు. వస్తూ దోవలో పార్కులో కాసేపు కూర్చుని పెడదామంది శ్యామసుందరి.
అలాంటి సరదాలకేమీ పోదలుచుకోలేదు. ఇల్లు ఆఫీసు ఎంతో అవసరమైతే తప్ప అలా బయట తిరగటం తప్ప మరి ఇలా బయట తిరగటం తప్ప మరే సరదాలకు పోదలుచుకోలేదు. ఇదేం వైరాగ్యం? మా నాన్నకు మాటిచ్చాను వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే పనేది చెయ్యనని. నాకై నేను చాలా హద్దుల్లో బంధించుకోవలసి వచ్చింది జీవితం. కట్టుకున్నవాడు సహృదయుడైతే గృహిణికి ఉన్న స్వాతంత్రం మరెవరికీ లేదు. సోషల్గా ఎలా తిరిగినా తప్పు లేదు. తొంట విడిచి మొద్దు ఎత్తినట్టుగా ఇదేం పని? హాయిగా మొగుడి దగ్గరుండి వెళ్ళి ఆత్మాభిమానాన్ని చంపుకున్న రోజు అలాగే చేస్తాను. అర్థం కావడం లేదు నువ్వు నీ ఆశయం. ఎప్పుడో ఒకరోజు అవుతుందిలే మేడం. ఆ పిలుపును రెండుసార్లు నిర్లక్ష్యం చేసి మూడోసారి వెనుకకు తిరిగింది భామ. చాలా గంభీరంగా అడిగింది ఏం కావాలి? రెండుసార్లు పెదవులు తడుపుకున్నాడు. 20 ఏళ్లలో ఉంటాడనిపించే ఆ యువకుడు, మీరుండే ఇంటికి ఎదురుగా ఉండే రూంలో ఉంటాను. మీ సంగతులు విచారించగా తెలిసింది మీరు ఒంటరి వారని. ఏ సమయంలోనైనా సహాయం కావలిస్తే. నీ అభిమానానికి చాలా కృతజ్ఞురాలిని తమ్ముడు. ఆవిడ చిరునవ్వు అదిరిపాటుగా తోచినా తమాయించుకున్నాడు. ఆ వరుసెందుకులండి, నాకు అక్కగారులకు కొరతేమీ లేదు. నీ ఉద్దేశం ఏమిటి నన్ను ఇలా కదిలించడంలో? మీలాంటి వాడు చాలా సూక్ష్మగ్రాహులే ఉండాలి. నేను చెప్పకపోయినంత మాత్రాన గాంభీర్యంలోనే కొద్దిగా విశాలం మేళవించి, తెలిసింది బాబు, కానీ తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను. నా పాపకు మేనమామలు ఉన్నారు. నేను నా భర్తను వదిలివేశానన్న సాకుతో పాపకు వాళ్ల ప్రేమలు కరువయ్యాయి. నా పాపకు నువ్వు వాళ్ళేటు లోటు తీరుస్తావని ఆశిస్తున్నాను. నేను భర్తను వదిలివేశానన్న సాకుతో నువ్వు పశువులా ప్రవర్తించబోకు. మీరు చాలా బుద్ధిమంతులా నటిస్తున్నారు. మీలో సౌశీల్యమే ఉంటే కట్టుకున్న వాడిని వదిలేయవలసిన అవసరమేమొచ్చేది? నా ఆశయ ఆదర్శాలకు అతడు సరిపోలేదు. విడిపోవలసి వచ్చింది అంతే. చేతిలో విద్య, ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు నిజాయితీగా నైతిక మర్యాదలు కాపాడుకుంటూ బ్రతకాలనే నా ఆశయం. కానీ మీలాంటి యువకులను పురుగులాగా మార్చి దీపంలా ఆకర్షించి మార్చాలని కాదు. మాట చివర ఆవిడ కంఠంలో వినిపించిన కట్టుదనానికి అతడు కొద్దిగా చలించాడు. ఎదురుంట్లేనే కదా ఎక్కడికి పోతుంది పెట్ట అనుకున్నాడేమో. తల ఎగరేస్తూ వెళ్ళిపోయాడు. వాడిలో ఆ పాటి మెత్తదనమే ఉంటే ఇలాంటి సాహసానికి ఎందుకు ఒడిగడుతడులే అనుకుంది భామ. ముందు ముందు ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదుర్కోవాలో భామ భయపడింది. ఆ తర్వాత అనుకున్నవి అనుకోనివి ఎన్నో జరిగాయి. అయినా దేనికీ చలించలేదు. భర్త దగ్గరికి పారిపోవాలన్న పిరికితనానికి స్థానం ఇవ్వలేదు. మగణ్ణి వదిలేసిన ఆడదని తనకు గౌరవం లేకపోని, ఆ గౌరవం కోసం ఆదరణ, సానుభూతి, స్వేచ్ఛ కరువైన ఆ కాపురంలో తను బందీగా ఉండలేదు జీవితాంతం. తన జీవన నౌక నడిసముద్రంలోకి నెట్టివేయబడినా సరే. పాపను భుజం మీద వేసుకుని జోకొడుతూ కొమ్మం ముందు పచారులు చేస్తున్న భామ ఇంటి ముందు ఆగిన కారుల నుంచి దిగుతున్న వ్యక్తిని చూసి కొంచెం కలవరపడింది. తలుపులు మూసేసి ఇంట్లో సత్యభామ ఉండదని చెప్పడానికి కూడా అవకాశం లేకపోయింది. బహుశా శ్యామసుందరి నుండో ఎవరి నుండో అడ్రస్సు సంపాదించి ఉంటాడు. తల్లి మాట గుర్తుకు వచ్చింది. ఎవడి కోసం నీ కడుపు తీపిని కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను కోతిలో. కన్నతల్లి కూడా ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? కన్నతల్లే తొందరపడినప్పుడు ఇంకా ఈ సమాజం. అందుకే అతడి రాక ఇక్కడితో ఆపివేయాలనుకుంది భామ. ఇల్లు అదేనా కాదా అని సంకోచపడుతూ వస్తున్న ఉదయ భాస్కర్ కొమ్మం ఎదురుగా భామ కనిపించడంతో మబ్బులు విడిచిన చందమామలా వెలిగిపోయింది అతడి ముఖం. ఈ మధ్య భామను కలుసుకోకపోయినా కొన్ని సంగతులు తెలిసాయి. తన అక్క వల్ల, మరికొంతమంది వల్ల కలుసుకోవాలని చాలా రోజుల నుండి అనుకున్నాడు. కానీ ఏదో సంకోచం అడ్డుపెడుతోంది. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు భర్త నుండి విడిగా ఉంటున్న ఆమెతో కలిసి ఒక మాట చెప్పాలని. అపార్థం చేసుకోగలదేమోనని భయపడ్డాడు. ఇవాళ సాహసించి బయలుదేరాడు. రండి, గత్యంతరం లేనట్టుగా ఆహ్వానించింది భామ. పాప నడుస్తోందా? ఏం పేరు పెట్టారు? మాటలు వెతుక్కుంటున్నాడు. సూర్యప్రభ. ఇప్పుడిప్పుడు గోడలు పట్టుకుని నడుస్తోంది. చాలాసేపు ఊరుకుండి అన్నాడు. ఆ రోజు అంటే మీరు పురిటికి వెళ్ళకముందు ఆ సంఘటన మీకు జ్ఞాపకం ఉందా? నేను వెళ్ళిపోయాక మీ వారు చాలా ఘర్షణ పడి ఉండాలి. ఘర్షణ ఏమీ జరగలేదు. మరి పరాయి మగవాడి ఎదుట చెంపదెబ్బ చాలదా ఆడది అభిమానంతో కృంగిపోవడానికి? వెళ్ళానే గాని నేను చాలా భయపడ్డాను. ఆయన మిమ్మల్ని చాలా బాధపడుతున్నట్టుగా ఊహించుకుని. మీకంత సానుభూతి దేనికి నా మీద? సూటిగా నిలదీసింది ఆ ప్రశ్న. సమాధానంతో చక స్టూల్ మీద ఉన్న బైండ్ పుస్తకం చేతికి తీసుకుని చూశాడు. లా పుస్తకాలు చదువుతున్నట్టుందే. లాయర్ కావాలనుకుంటున్నారా? ఏవో పెద్ద ఆశయాలే ఉన్నట్టున్నాయి మీకు? ఏదో ప్రయత్నం చేస్తున్నాను. మరికొంతసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా అడిగాడు. ఈ జీవితం మీకు సంతోషప్రదంగా ఉందా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదూ? సూటిగా అతడి కళ్ళలోకి చూసింది. అర్థమవుతూనే ఉంది అతడి భావం.
ఇప్పుడు ఈ ఒంటరి జీవితం విసుగ్గా తోచకపోవచ్చు. మరికొద్ది రోజులు పోతే ఈ జీవితం నుండి బయటపడాలని తహతహలాడవచ్చు. మీలాంటి ఉత్సాహవంతులంటే నాకిష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలోకి భార్యగా ఆహ్వానిస్తున్నాను. అయితే మాటలు తడబడ్డాయి. భామ ఉదాసీనత చూసి అలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఆడదాని ఔన్నత్యం సహించలేని మగవాడి సాహచర్యం కష్టమనిపించే విడిపోయి ఒంటరిగా ఉన్నాను. మీరు ఆయనలాంటి వారే. కాకపోతే మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళేది కాదని మీరే ఇదివరలో చెప్పారు. ఏ లోపంతో నా భార్యను పోగొట్టుకున్నానో అదే లోపంతో మళ్ళీ మిమ్మల్ని కోల్పోతానని అనుకోకండి. ఆమె పోయిన ఈ మధ్యకాలంలో నా లోపం భర్తీ చేసుకోగలగంత ఎదిగిపోయాననుకుంటున్నాను. ఇలా అంటున్నానని అనుకోకండి, నాకు ఆ ఉద్దేశం లేదు. ఆవేదనగా చలిస్తున్న అతడి నేత్రాలను చూసి క్షమించండి. మిమ్మల్ని బాధిస్తున్నానేమో, కానీ తప్పదు. మా నాన్నకు మాట ఇచ్చాను. నేను భర్తను వదిలేశానన్న అపవాదు తప్ప మరో నింద రాకుండా నా జీవితం సక్రమంగా నడుపుకుంటానని. ఆ మాట కోసమైనా నా మనసు పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. మీ అందు నాకు సదభిప్రాయం లేదని కాదు, మీరు మంచివారు. భర్త సజీవుడైనా నిర్జీవుడైనా నాకు పునర్వివాహం గురించి దురభిప్రాయం లేదు. అయితే మీ జీవితంతో నా జీవితం జోడించటం వల్ల మన జీవితాలు సుఖవంతమవుతాయేమో గాని నా పాప ఒంటరిదైపోతుంది. దానికోసమైనా ఈ ఒంటరి జీవితంపై మమత స్థిరపరుచుకోవాలి. పోతే పరపురుషుడి ప్రభావంలో పడి కాపురం వదులుకోవడమే కాక కడుపు తీపిని కూడా చంపుకుందన్న అపనిందను నిజం చేసే మూర్ఖతకు స్థానం ఇవ్వదలుచుకోలేదు. భామ స్పష్టమైన అభిప్రాయంలో లేసమైన ఆశ కనిపించక హతాశుడైపోయాడు ఉదయభాస్కర్. బాధనంతటిని బలవంతాన అడిచిపెడుతూ పేలవంగా నవ్వుతూ అన్నాడు, ఏకాంతంలో ఇది మన ఆఖరి సమావేశమేమో. మరి కొంచెంసేపు కూర్చోవడానికి అనుమతి ఇవ్వాలి మీరు. మళ్ళీ ఆ టాపిక్ రానివ్వను. కూర్చోండి. చిరునవ్వు నవ్వి పాపను తొట్టిలో పడేసి టీ తయారు చేసి తెచ్చింది. లలితా ఆర్ట్స్ వారి నాటకం ఒకటి రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనుకుంటున్నారు. నాటకం నేనే రాస్తున్నాను. నాయక పాత్రకి మిమ్మల్ని బుక్ చేస్తామంటున్నారు వాళ్ళు. నేను ఇక నాటకాలలో వేయాలనుకోవడం లేదు. చాదస్తంలో పడ్డారేమిటి? పలేవారే, చాదస్తం ఏమిటి? మగనాలిగా ఉండి నాటకాలు వేస్తేనే పరుగు పోతుందని గోల పెట్టారు. ఇప్పుడు ఇక మొగుణ్ణి వదిలేసిన దాన్ని ఎంత నీటిగా గుట్టుగా కాలం గడుపుకుంటున్నా రట్టు చేసి వదలాలని ఉపలాట పడుతుంది ఈ సమాజం. ఇప్పుడు ఇహ పరుగు పోతుందని గోల పెట్టడానికి ఎవరూ లేరు కదా. పాప ఉంది, దానికోసమైనా ఈ మాయ పరువు నిలుపుకోవాలి. మీ కూతురి భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తును ఆశ్రయం చేసుకున్నట్టుంది. లత సాగడానికైనా మనిషి సాగడానికైనా ఏదో ఒక ఆలంబనం ఉండాలి కదా. నాకు ఆలంబనగా నా పాపను పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత ఒకనాడు అదే సమయంలో మరో డాబా గదిలో భామ పాపతో దొంగాట ఆడుతోంది. చిట్టి చిట్టి పాదాలతో తల్లిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్న పాపను చూడాలంటే రెండు కళ్ళు చాలవు. పరుగులు పెట్టడం వల్ల కలిగిన ఆయాసాన్ని తీర్చుకోవడానికి కొద్దిసేపు నిలబడ్డ భామ అనుకోకుండా అవతలికి చూసింది. సైకిల్ స్టాండ్ వేసి ఇటే వస్తున్నాడు జగన్మోహన్. హృదయ సంచలనాన్ని అణిచే ప్రయత్నంలో పెదవులు బిగిసిపోయాయి. ఒక్క క్షణం ఆగి కొమ్మం పక్కన గోడకు ఉన్న నేమ్ ప్లేట్ చూశాడతను. సత్యభామ PALLB. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు. కొత్త ముఖాన్ని చూసి పాప సిగ్గుతోనో భయంతోనో తల్లి చీరకుచ్చిళ్లలో ముఖం దాచేసుకుంది. దారి తప్పి ఇంట్లోకి చొరబడిన కుక్కను చూసినట్టు చూస్తోంది భామ భర్తకేసి. నా మీద నీకు ఇంకా కోపం పోనట్టుంది అన్నాడతను సిగ్గు విడిచిన అతిథిలా కుర్చీలో కూలబడి. ఏం పేరు పెట్టారు దీనికి అన్నాడు పాప కోసం చేతులు చాస్తూ. పాపను అతడి చేతులకిచ్చే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు భామ. ఆవిడ అప్రసన్నత ఇక సహించలేనట్టుగా, క్షమించు సత్య, నేను చాలా బాధ పెట్టాను అన్నాడు. అంత పశ్చాత్తాపం ఎందుకు కలిగింది మీకు? పాపం తరువాత పశ్చాత్తాపం సహజమే కదా. అతడికేసి పరిశీలనగా చూసింది భామ. మనిషి ఈ మధ్యన జప్పు పడి మంచం పట్టి లేచినట్టుగా ఉంది. ఆ ముఖంలో ఇదివరకటి కళాకాంతులు లేవు, ఆ ఉత్సాహం పింకం లేవు. తల తాకినట్టుగా ఉంది మహానుభావుడికి. మగమహారాజులు పాపం కూడా చేస్తారా? ముందే నీ మాటలు శూలాలు, పైగా ఇప్పుడు లాయరు అయ్యావు. మాట్లాడి నీతో గెలవగలనని రాలేదు, అర్థించి వెంట తీసుకుని పోదామని వచ్చాను. ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? పశ్చాత్తాపం తర్వాత శిక్ష లేదు. నువ్వింకా శిక్షించాలనుకుంటున్నావు. నువ్వు వచ్చేసిన తర్వాత 4-5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నదేమిటో తెలిసింది. నువ్వుండగా నీ మీద మనసు విరిగేలా చేసిన వారెవరు నా ఒంటరి జీవితంలో నన్ను ఆదుకోలేకపోయారు. నేను చాలా పొరపడ్డాను. బాల్యంలో మగవాడు ఎంతగా తల్లిదండ్రుల చుట్టూ తోబుట్టువుల చుట్టూ మనసు అల్లుకున్నా యవ్వన దశలో మాత్రం వాళ్ళెవ్వరూ అతడికి కారు.
అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీ మాత్రమే అతడికి తోడు నీడగా నిలిచేది. మగవాడి జీవితం స్వర్గమో నరకమో ఏదైనా ఆమె వల్లే. ఆడది అరికాలి క్రింద పడి ఉండాలి అనుకుంటే ఇంచుమించు నేను అనుభవించిన ఫలితం లాంటిదే అనుభవిస్తాడు ఏ మగవాడైనా. ఈ మధ్యన ఆరోగ్యం బాగుండలేదు. 10-15 రోజులు జ్వరంలో తీసుకుని మంచంలో పడితే ధర్మాసుపత్రి పాలయ్యాను. అప్పుడు తెలిసింది పూర్తిగా గృహిణి విలువ. కొంచెం కోలుకోగానే నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలని తహతహలాడాను, వచ్చాను. గృహిణి కావాలంటే ఆడవాళ్ళు కరువయ్యారా మీకు? మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడో అన్నారు కదా. ఎంత నిరాదరణగా చూసినా తొలి భార్య మీద ఉన్న ప్రేమ మళ్ళీ పెళ్ళాడితే దాని మీద ఉండదు సత్య. ప్రేమంటే నీకు తెలిసేమిటి అని నువ్వు ఎత్తి పొడవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో ప్రేమంటే తెలిసింది. నువ్వే కావాలి నాకు సత్య. మన ఇంటికి వచ్చేయి, నేను రాను. ఎప్పుడో తెగిపోయింది బంధం. ఈ సినిమా తంతు నాకు ఇష్టం లేదు. నువ్వింత నిష్కర్షగా మాట్లాడతావని నాకు తెలుసు. అయినా సరే నేనే నీ దగ్గర ఉండిపోదలుచుకుని వచ్చాను. వెళ్ళగొడతావా? నిస్సహాయంగా నవ్వాడు. తిరస్కారంగా నవ్వింది భామ. ముళ్ళు అరిటాకు మీద పడినా అరిటాకు ముళ్ళు మీద పడినా జరిగేది మాత్రం ఒకటే. నీ భయం నాకు తెలుసు, కానీ ఇది వరకటి వలే కాదు. కోరలు తీసిన పాము మెడకి చుట్టుకున్నా ఏమీ చెయ్యలేదు. ఇల్లు నీది. ఇదివరకు నీ కళలకు అనుగుణంగా తీర్చిదిద్దుకో. నేను నీ ఆజ్ఞాబద్ధుడని. నేనేనాడు మీరు నా చేతిలో కీలు బొమ్మల ఆడాలని కోరుకోలేదు. సహజీవనం గడపాలని మాత్రమే కోరాను. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు మన్నించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాలలో సహకరించుకుంటూ గడపాలని మాత్రమే కోరాను. ఆపాటి సౌఖ్యానికే కరువు చేసి తరిమేశారు నన్ను. కాపురానికి వచ్చిన ఆడదంటే మీ దృష్టిలో గడానికి వచ్చిన ఎత్తు. అవన్నీ ఇదివరకు అన్నవే, ఇప్పుడంతా నీ ఇష్టమే అంటున్నానుగా. నేనింటికి వస్తే పొలంలో గడెం తోలి వచ్చిన పాలేరులా చూసినా సరే నీ తోడు నీడ నాకు కావాలి. తనని తను ఎంత తృణీకారం చేసుకుంటూ మాట్లాడినా అందులో వెటకారమేమీ లేదు. అతడి కళ్ళల్లోని దైన్యాన్ని చూస్తూ మళ్ళీ మళ్ళీ నిరాకరిస్తూ మాట్లాడలేకపోతోంది. అయినా కాదని తను బావుకునేదేముంది? ఎంత ప్రాక్టీస్ పెరుగుతున్నా, అడ్వకేట్ అయినా, ఎంతగా సంపాదించుకుంటున్నా, ఏదో విధంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటున్నా, గృహిణీత్వంలో గల సంతృప్తి, ఆనందం, గర్వం ఎలా వస్తాయి? ఉవ్వెత్తుగా ఎగిసిపడే కడలి కెరటాల మధ్య నుంచి తప్పించుకుని ప్రశాంతంగా సాగిపోయే నదీ ప్రవాహంలోకి చేరుకోగల అవకాశం తిరిగి లభిస్తుంటే తన జీవన నౌకాగమనాన్ని మార్చకపోవడం అర్ధరహితమే కాదు, మూర్ఖత కూడా అవుతుందేమో. తన కళలు పండే రోజు వస్తుంటే, తనకు కావలసిన స్వేచ్ఛ లభిస్తుంటే, అంతకంటే ఏం కావాలి? మనసు మారుతూ ఏదో ఉద్వేగం ఆవహిస్తుంటే అక్కడ నిలవలేక పాపను ముందుకిస్తూ నాన్న దగ్గరికి వెళ్ళు ప్రభా, నాన్నకు టీ చేసి తెస్తాను అంది. మధురమైన ఊహలతో మనసు ఊగిపోతుంటే లోపలికి పారిపోయింది భామ. ఇన్నాళ్ళు దానికి తండ్రి ప్రేమ కరువు చేశారు. దానికి మీ మీద కోపంగా ఉంది, ముందు దాన్ని ప్రసన్నం చేసుకోండి అంటూ సమాప్తం.